హాయ్ గైస్, నేను మీ రవికిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మన దగ్గర ఇంకొక బైక్ ఉంది, హోండా SP125. సో ఇది షైన్ 125 కాదు, SP125 ఈ బైక్ నేము. అండ్ సిబి షైన్, ఎస్పీ షైన్ ఇవన్నీ వేరే బండ్లు. సో డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ హోండా SP125 ప్రైస్ వచ్చేసి మనకి 86,000 ఆన్ రోడ్ హైదరాబాద్ ఉంది. సో దీంట్లో 2 వేరియంట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు కరెంట్లీ మీరు ఏదైతే ఈ మోడల్ చూస్తున్నారో ఇది వితౌట్ డిస్క్. ఇదేమో మనకి 86,000 ఉంది. ఇంకోటేమో డిస్క్ మోడల్ వచ్చేసి 91,000. సో ఇన్ డీటెయిల్గా మనకి పార్ట్స్ వైజ్ చూసుకుంటే ఫ్రంట్లో మనకి ఎల్ఈడి సెటప్ అండ్ కాంపీ బ్రేకింగ్ సిస్టమ్. సో దీనిలో నెక్స్ట్ వేరియంట్ తీసుకుంటే డిస్క్ వేరియంట్ కూడా వస్తుంది. సో దాంట్లో ఒక డిస్క్ బ్రేక్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. అండ్ ఇంజన్ వచ్చేసి 125 సీసీ, 10.8 BHP పవర్. వెనకాల టెయిల్ లైట్ కూడా కొంచెం బ్యూటిఫుల్ డిజైన్ చేసింది. సో సీటు కూడా చాలా వైడ్ వచ్చింది. అండ్ ట్యాంక్ ఏమో మనకి 11 లీటర్స్ ట్యాంక్ ఉంది. అండ్ ఫ్యూయల్ ఎకనామీ వచ్చేసి మనకి 55 to 60 మధ్యలో వస్తుంది అంటున్నారు. సో మెయిన్ అప్గ్రేడ్స్ ఏంటంటే ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్లో చాలా అప్డేట్స్ ఉన్నాయి. సో అవన్నీ చూద్దాం. లెట్స్ ఆన్ ఇట్. సో ఆన్ చేయగానే మనకి టోటల్ డిజిటల్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఫస్ట్ ఇక్కడేమో స్పీడ్, గేర్ షిఫ్ట్ ఇండికేటర్, యావరేజ్ ఫ్యూయల్ ఎకనామీ అండ్ రేంజ్. ఫస్ట్ ఇన్ క్లాస్ ఏంటంటే దీనిలో రేంజ్ ఇచ్చిండు. సో ఇలాంటి బండిలో మనకి రేంజ్ అనేది అయితే చాలా బెస్ట్ ఫీచర్. సో ఈ రేంజ్ ఏంటంటే మనకు ఫ్యూయల్ దీంట్లో ఉన్న పెట్రోల్కి ఎన్ని కిలోమీటర్స్ బైక్ వెళ్తుంది అనేది ఈ రేంజ్ డిస్ప్లే. ఇట్ సైడ్ ఏమో ఫ్యూయల్ ఇండికేషన్ అండ్ ఇక్కడేమో ఈకో లైట్. సో ఈ లైట్ వస్తే ఈకో మనం డ్రైవ్ చేసేటప్పుడు ఈకో లైట్ ఉంటే మనకి మైలేజ్ మంచిగా వస్తుంది. అండ్ ఇంజన్ ఏంటంటే బిఎస్6 ఇంజన్ కాబట్టి చాలా రిఫైన్డ్ ఉంటుంది అండ్ చాలా సైలెంట్ కూడా ఉంటుంది. సో ఇంజన్ స్టార్ట్ చేసినప్పుడు కూడా మనకు ఇంజన్ బండి స్టార్ట్ అయింది కూడా తెలియదు, అంత సైలెంట్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇంజన్ ఆన్ ఆఫ్ కదా, ఇంజన్ ఆన్. ఇప్పుడు ఆన్ చేస్తున్నా చూడండి, ఇప్పుడు బండి ఆన్ అయిపోయింది. అసలు ఆన్ అయింది కూడా లేదు తెలియలేదు, అంత రిఫైన్డ్ ఉంది. సో ఇక్కడేమో మనకి హై బీమ్, లో బీమ్ అండ్ పాస్ స్విచ్ కూడా ఇక్కడ ఇచ్చేసిండు. సో పాస్ లైట్ బీమ్ అండ్ బిఎస్6 ప్రతి వీటికి ఇది ఫ్యూయల్ ఇంజెక్షన్ తోటి ఉంది. అండ్ ఇంజన్ మ్యానుఫ్యాక్చర్ సింబల్ వచ్చింది ఇక్కడ. సో బండికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ ఈ లైట్ వచ్చేస్తుంది. సో దాన్ని బట్టి మనకి ప్రాబ్లం ఏందనేది రెక్టిఫై చేసుకోవచ్చు. సో టర్న్ సిగ్నల్స్ యాజ్ యూజువల్ అండ్ హారన్. సో ఒక్కసారి రైడ్ చేద్దాం. సో 10.8 BHP, 125 సీసీ, ప్రైస్ వచ్చేసి మనకి 86,000 రూపీస్ ఆన్ రోడ్. సో ఇన్ని ఫీచర్స్కి అయితే పెట్టడం అయితే ఓకే, బాగా అనిపిస్తుంది. మళ్ళీ ప్లస్ ఇంకొకటి ఏంటంటే హోండా బండన్నీ చాలా స్మూత్ ఉంటాయి. సో రైడ్ చేసే వాళ్ళకైతే తెలుస్తుంది, హోండా యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఈజీగా తెలుస్తుంది. హోండా షైన్ కానీ ఇవన్నీ ఎంత స్మూత్ ఉంటాయంటే బటర్ స్మూత్ అంటారు కదా, అంత స్మూత్ ఉంటాయి. సో ఇప్పుడు ఈకోల్ వెళ్తేటప్పుడు లైట్ వస్తుంది చూడండి, గ్రీన్ లైట్ వస్తుంది చూడండి. సో ఆ గ్రీన్ లైట్ వస్తుందంటే మనకు ఒక మంచి మైలేజ్ వస్తుంది. సో కంపెనీ క్లెయిమ్ 65 ఉంది కానీ మనకి 50 to 60 మధ్యలో వస్తుంది మైలేజ్. సో ఈ బండికి మనకి స్పీడ్ వచ్చేసి 60 స్పీడ్ ఇస్ ఐడియల్. సో మంచి ఒక 60 స్పీడ్ మెయింటైన్ చేసుకుంటే మంచి మైలేజ్ వస్తుంది. సో కంపెనీ క్లెయిమ్ చేసిన దానికంటే ఒక 5 కిలోమీటర్స్ తక్కువ మనం అచీవ్ చేయొచ్చు. అంటే ఒక మంచి ఒక 60 స్పీడ్ డీసెంట్గా నడిపించుకుంటే అయితే మంచి మైలేజ్ వస్తుంది. సో ఓవరాల్ ఈ 5 స్పీడ్ గేర్ బాక్స్ 10.8 BHPకి 60 స్పీడ్ ఇస్ ద ఐడియల్ స్పీడ్ ఫర్ గెట్టింగ్ బెటర్ మైలేజ్. నేను బండి రైడ్ చేస్తున్నా, చాలా అంటే చాలా సాఫ్ట్ ఉంది. సస్పెన్షన్ కూడా చాలా మంచి ఉంది, టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంది ఫ్రంట్. అండ్ సీట్ కూడా కంఫర్టబుల్ ఉంది, లైక్ ఫ్యామిలీస్కి అయితే చాలా బెటర్. అండ్ 125 సీసీ కాబట్టి మంచి పవర్ అయితే ఉంది. సో మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువనే హోండా బైక్స్. సో ప్రతి దగ్గర మనకు హోండా సర్వీస్ సెంటర్స్ అవైలబుల్ ఉంటాయి కాబట్టి ఏం బండికి ఏమైనా ప్రాబ్లం ఏమొచ్చినా కానీ ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు. చిన్న చిన్న షాప్స్ ఏమున్నా కూడా ఆ చిన్న చిన్న షాప్లో కూడా రిపేర్ అయిపోతుంది. సో చిన్న బండ్లకుండా స్పెషాలిటీ అది. సో ఎక్కడ వెళ్ళినా కానీ మనకు సర్వీస్తో కానీ ఏమన్నా బండి ఖరాబ్ అయితే ప్రాబ్లం అనేది అస్సలు ఉండదు, ఎక్కడమైనా రిపేర్ అవుతుంది. సో అది బెస్ట్ థింగ్ అనుకోవాలి. సో స్పేర్ పార్ట్స్ కూడా ప్రతి చోట అవైలబుల్ ఉంటాయి. ఇప్పటికి ఒక 20 మినిట్స్ నుంచి బండి నడిపిస్తున్నా, చాలా స్మూత్ ఉన్నది. అసలు నాకు ఏం ప్రాబ్లం కూడా ఏమనిపించట్లేదు, అంత స్మూత్ ఉంది. అండ్ మైలేజ్ కూడా మంచిగానే వస్తుంది. సో బేసికల్గా దీనిలో ఏంటంటే లో రెసిస్టెంట్ టైర్స్ ఉన్నాయి. సో లో రెసిస్టెంట్ టైర్ తోటి ఏమవుతుంది అంటే కొంచెం మైలేజ్ ఎక్కువ వస్తుంది. సో టైర్స్ కూడా బేసిక్గా సన్నగానే ఉంటాయి, పెద్దగా ఏమి ఉండవు, సన్న టైర్సే ఉంటాయి. కానీ ఓకే, ఉన్న పవర్కి అయితే ఆ టైర్స్ అయితే సరిపోతాయి. సో అంతకంటే పెద్ద ఏమైనా ఎక్స్పెక్ట్ చేయని అవసరం లేదు. సో ఏ బైక్కి ఎంత టైర్స్ ఉండాలో దాన్ని బట్టే ఆ బైక్ అనేది డిజైన్ అవుతుంది. సో క్వాలిటీ వైజ్ చాలా బాగుంది బండి అయితే. గేర్ ఇండికేటర్ ఉంది, అదైతే అసలు సూపర్. సో ఇది 5 స్పీడ్ గేర్ బాక్సు, 1 డౌన్ 4 అప్. సో 5 స్పీడ్ గేర్ బాక్సు.
ఇంజన్ అయితే చాలా స్మూత్ ఉంది. సో నేను చెప్పిన పాయింట్స్ని బట్టి బండి కొనొచ్చో లేదో ఇక మీరే డిసైడ్ అవ్వాలి. సో 86,000 ఆన్ రోడ్ హైదరాబాద్. సో ప్లేస్ టు ప్లేస్ కొంచెం ఆన్ రోడ్ ప్రైస్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది. సో అట్ డిపెండ్స్ అపాన్ ప్లేస్ అది. సో ఎక్స్ షోరూమ్ కంటే ఆల్రెడీ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను డైరెక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ చెప్తున్నా. సో ఓవరాల్ దిస్ వాజ్ ది షార్ట్ రివ్యూ ఆఫ్ హోండా SP125cc BS6. అండ్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే కింద లైక్ బటన్ గట్టే కొట్టండి. ఇంకా మంచి మంచి వీడియోస్ ఇస్తా. అండ్ నెక్స్ట్ కూడా ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తున్నాయి ముందు. సో కీప్ ఫాలోయింగ్ మీ. ఇంకా నా వేరే వీడియోస్ చాలా ఉంటాయి నా పేజ్లో. ఒకసారి నా పేజ్కి విజిట్ చేసి ఇంకా వేరే వీడియోస్ కూడా చూడండి. సో మీ అందరికీ నచ్చుతాయి అనుకుంటున్నా. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రవి కిరణ్ సైనింగ్ ఆఫ్.